ब्रह्मदेवुड़ समक्षंलो देवतलु ऋषुलु अंता कूडा विष्णुमूर्तिनि प्रार्थिस्तू एमंटुन्नारंटे रावणासुडु अखुंठितमैनटुवंटि तपस्सु चेसि ब्रह्मनु मेप्पिंचि अनेक वरालु पोंदि आ वराल योक्क बलगर्वं चेत लोकालन्नितिनि पीडिस्तुन्नाडु लोककंटकुडिगा माराडु मा धर्मालु मेमु निर्वर्तिंचलेकपोतुन्नां लोकंलो राक्षस बलं पेरिगिपोयिंदि కనక అటువంటి రావణాసుడి యొక్క వధ ఒక నరుని చేతిలో అవుతుందని ఆ రహస్యం తెలిసి తమను వేడుకుంటున్నాం ఏదైనా దారి చూపించి మమ్మల్ని అందరినీ రక్షించండని విష్ణుమూర్తి తోటి ప్రార్థిస్తున్నారు ఈ దేవతలంతా ఏమంటున్నారు దీర్ఘకాలము తపమొనరించి దశకంఠుడు బ్రహ్మను మేపించి దీర్ఘకాలము తపమొనరించి దశకంఠుడు బ్రహ్మను మేపించి ఏ ప్రాణి చేత మరణము లేని ఎన్నో వరములు పొందెను కాని ఏ ప్రాణి చేత మరణము లేని ఎన్నో వరములు పొందెను కాని నరుని గణిల్చుట అవమానమని వదలివేసెను నరుని అల్పుడని నరుని గణిల్చుట అవమానమని వదలివేసెను నరుని అల్పుడని అని వేడిరి సురలు విష్ణుని వినుమని అని వేడిరి సురలు విష్ణుని వినుమని నరుని చేత రావణుడు కూలునని అంతేకాకుండా ఇంకేమంటున్నారంటే పుత్రుల కొరకై దశరథ విభుడు పుత్రకామేష్టి చేయుచున్నాడు పుత్రుల కొరకై దశరథ విభుడు పుత్రకామేష్టి చేయుచున్నాడు అతనికి గలరు మూవురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకలు అతనికి గలరు మూరు భార్యలు కౌసల్య సుమిత్ర కైకలు వారి గర్భముల నలుగురు సుతులుగా అవతరించుము అసురుల గోల్చగా వారి గర్భముల నలుగురు సుతులుగా అవతరించుము అసురుల గోల్చగా అని వేడిరి సురలు విష్ణుని వినుమని అని వేడిరి సురలు విష్ణుని వినుమని రావణ వధకు ఉపాయమిదేనని ఎప్పుడైతే ఈ దేవతలు ఋషులు అంతా కూడా బ్రహ్మ సమక్షంలో విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నారు త్రికాల జ్ఞానం కలిగినటువంటి వాడు సృష్టి లయలు అన్నీ తెలిసినటువంటి వాడు ఆయనకి తెలియనటువంటిది ఏముంటుంది వెంటనే వీళ్ళందరితోటి ఒక శుభవార్త చెప్పాడు నాకున్న శక్తి అంతా కూడా ఈ దివ్యపురుషుడికి ఇస్తున్నాను ఈ దివ్యపురుషుడు అగ్నిగుండం నుంచి ప్రత్యక్షమై దశరథ మహారాజుకిచ్చి ఆ పాయసమును తన ముగ్గురు భార్యలకి పంచి ఇచ్చినట్లయితే నేను నలుగురు సుతులుగా వారింట్లో అవతరించదను ఈ రాక్షసుల్ని వధించదనని ఆ దేవతలందరికీ అభయాన్నిచ్చి అదృశ్యమయ్యాడు ఏం జరిగిందో తెలుసుకుందాం భయము వీడుడు శుభమగు మీకు
నరుడుగనే జనింతు మీ కొరకు భయము వీడుడు శుభమగు మీకు నరుడుగనే జనింతు మీ కొరకు దశరథునకునే నలుగురు సుతులుగా ఉద్భవింతు మీ కోరిక తీర్చగా దశరథునకునే నలుగురు సుతులుగా ఉద్భవింతు మీ కోరిక తీర్చగా రావణాదుల సంహరించదా సత్యధర్మముల సంరక్షించదా రావణాదుల సంహరించదా సత్యధర్మముల సంరక్షించదా అని విష్ణువు తన సంకల్పమును అని విష్ణువు తన సంకల్పమును సురలకు దిల్పి అదృశ్యుడాయను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీత రామ కథ సింహము ఓలే జూలు గల్గిన జ్వాలల బోలిన కాంతులు గల్గిన సింహం యొక్క రూపంలో ఆ దివ్య పురుషుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు తన శక్తినంతా కూడా పాయసంగా మార్చి ప్రజాపతికిస్తే ప్రజాపతి దివ్య పురుషుడికి అందించి సూచనగా పంపిస్తే ఆ దివ్య పురుషుడు యాగమండపంలోంచి బయటకు వచ్చాడు, అగ్నిలోంచి ప్రత్యక్షమయ్యాడు. దశరథ మహారాజుకిచ్చి దేవతలంతా కూడా నువ్వు చేసేటటువంటి యాగాన్ని సంతృప్తి చెంది నీకు ఈ పాయసాన్ని బహుమతిగా ప్రసాదంగా పంపించారు. ఈ పాయసాన్ని నీ ముగ్గురు భార్యలకి పంచి ఇచ్చినట్లయితే నీకు నలుగురు సుపుత్రులు కలుగుతారని సాక్షాత్ నారాయణుడి యొక్క వాణి అని ఆ పాయస పాత్రను దశరథ మహారాజుకిచ్చి అదృశ్యమయ్యాడు. ఎప్పుడైతే ఆ పాయస పాత్ర దశరథ మహారాజుకు లభించిందో ఒక బిచ్చగాడికి ఒక గొప్ప వరం లభించినట్టుగా పిచ్చివాడులాగా ఆనందంతో పరుగులు తీసి తన అంతఃపురానికి వెళ్ళి తన ముగ్గురు భార్యలకు ఎంతో ఆనందంగా ఏ రకంగా పంచాడో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ సింహము ఓలే జూలు గల్గిన జ్వాలల బోలిన కాంతులు గల్గిన సింహము ఓలే జూలు గల్గిన జ్వాలల బోలిన కాంతులు గల్గిన మహోన్నతుడు మహాబలుడు మహాశూరుడు మహాతేజుడు మహోన్నతుడు మహాబలుడు మహాశూరుడు మహాతేజుడు రక్తాననుడు నీల శరీరుడు రక్తాంబరుడు సులక్షణ దేవుడు రక్తాననుడు నీల శరీరుడు రక్తాంబరుడు సులక్షణ దేవుడు దివ్య పురుషుడు అగ్నిగుండమున దివ్య పురుషుడు అగ్నిగుండమున పాయస పాత్రతో బయలు వెడలెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీత రామ కథ దేవతలందరూ
మెచ్చినారని ప్రజాపతి తనను అంపినాడని దేవతలందరూ మెచ్చినారని ప్రజాపతి తనను అంపినాడని పాయస పాత్రను స్వీకరించుకుమని మూరు రాణులకు పంచియుమని పాయస పాత్రను స్వీకరించుకుమని మూరు రాణులకు పంచియుమని సుపుత్రులను బడయగలవని రఘువంశము వర్ధిల్లగలదని సుపుత్రులను బడయగలవని రఘువంశము వర్ధిల్లగలదని దివ్య పురుషుడు పాయస పాత్రను దివ్య పురుషుడు పాయస పాత్రను దశరథునకిడి అదృశ్యుడాయను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీత రామ కథ దివ్య పురుషునకు వందనములిడి దశరథుండు పాయస పాత్రగొని దివ్య పురుషునకు వందనములిడి దశరథుండు పాయస పాత్రగొని పెన్నిధి దొరికిన పేదవాని వలె అంతఃపురికి పరుగున వెడలి పెన్నిధి దొరికిన పేదవాని వలె అంతఃపురికి పరుగున వెడలి తన కాంతలకు ప్రేమ మీరగా దివ్య పాయసము పంచియువగా తన కాంతలకు ప్రేమ మీరగా దివ్య పాయసము పంచియువగా శరత్కాలపు పూర్ణమి ఓలే శరత్కాలపు పూర్ణమి ఓలే ఆనందముతో అంతిపురి వెలిగే. ఆ రకంగా పరుగు పరుగులు తీశాడు దశరథ మహారాజు. తన అంతఃపురానికి వచ్చాడు. తన ముగ్గురు భార్యలను పిలిచాడు. ఆనందంతో ఎంత సంతోషంతో లెక్క లేకుండా లెక్క పెట్టకుండా ఆ పాయసాన్ని ఒక్కొక్కరికి ఎలా పంచుతున్నాడంటే, పాయసములో కౌసల్య కుసగము మిగిలిన సగములో సగము సుమిత్రకు పాయసములో కౌసల్యకు సగము మిగిలిన సగములో సగము సుమిత్రకు ఆపై మిగిలిన దానిలో సగము చిన్న భార్య కైకేయి కొసగెను ఆపై మిగిలిన దానిలో సగము చిన్న భార్య కైకేయి కొసగెను చివరకు మిగిలిన పాయసమంతను యోచించుకొని సుమిత్ర కొసగెను చివరకు మిగిలిన పాయసమంతను యోచించుకొని సుమిత్ర కొసగెను దివ్య పాయసము రాణులు గ్రోలిరి దివ్య పాయసము రాణులు గ్రోలిరి దివ్య తేజముల ప్రకాశించిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీత రామ కథ యథావిధిగా యాగము చేసి అతిథులందరినీ ప్రీతిగనంపి
యథావిధిగా యాగము చేసి అతిథులందరిని ప్రీతిగనంపి దశరథుండు తన పరివారముతో అయోధ్య చేరే ఆనందముతో దశరథుండు తన పరివారముతో అయోధ్య చేరే ఆనందముతో కొన్ని రోజులకు మూవురు రాణులు గర్భవతులైరి ముచ్చట తీరగా కొన్ని రోజులకు మూవురు రాణులు గర్భవతులైరి ముచ్చట తీరగా నవ్యకాంతులతో నెలలు నిండెను నవ్యకాంతులతో నెలలు నిండెను ఆనందముతో పురము పొంగెను శ్రీ హనుమాను గురు దేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ